జనసంఘ నేత పవన్ కళ్యాణ్ ఈ నెల 11 నుంచి బిజీ బిజీగా గడపబోతున్నారు। 11 నుంచి 14 వరకు రాజకీయ సమావేశాలు కార్యకర్తలతో పవన్ భేటీ అవుతూ బిజీగా ఉండబోతున్నారు। జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేనాధిపతి పలు ముఖ్య సమావేశాలు సమీక్షలు చేయబోతున్నారు। 11న మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి రానున్న పవన్ మధ్యాహ్నం 2 గంటలకు బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు। 12న ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష చేయబోతున్నారు। మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ కాబోతున్నారు। పదమూడు ఉదయం 11 గంటలకు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష జరుపుతారు। సాయంత్రం 5 గంటలకు ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో పవన్ మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు। 14న మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వారాహి వాహనాలు మచిలీపట్నం సభకు బయలుదేరబోతున్నారు। 2 గంటలకు ఆటోనగర్ గేట్ దగ్గర పవన్ కు జనసేన నేతల స్వాగతం ఉంది। అలాగే తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు, గుడివాడ సెంటర్ బైపాస్ దగ్గరకు చేరుకుంటారు। సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు। జనసేన భవిష్యత్తు కార్యాచరణ, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పంచలను పేల్చబోతున్నారు। ఇదే వేదికపై పొత్తులపైన పవన్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది। అద్నాలుగా